గారు ఆత్మశాంతించింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాలకే, ఈ ముసల నక్కకే, గుంట నక్కకే, మరి కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఈరోజు గుణపాఠం చంద్రబాబు నాయుడికి జరిగిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు ఏదో కోర్టులు మేనేజ్ చేయగలం, వ్యవస్థలు మేనేజ్ చేయగలం, దాన్ని మేనేజ్ చేయగలం, దీన్ని మేనేజ్ చేయగలం అన్నటువంటి తలంపుతో ఉన్నటువంటి ఇటువంటి అవినీతి పరులు ఇకనైనా కళ్ళు తెరిచి సరెండర్ అవ్వాలని చెప్పి ఈ పొప్పుగాడు ఏదో ఎర్ర బుక్క పెట్టి రాస్తానన్నాడు లోకేష్ గారు. రాయమన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు. నా అబ్బాయిని కుక్కని ఇడిచినట్టు ఇడిచి రాజమండ్రి జైలుకి పంపించింది జగన్మోహన్ రెడ్డి అని. ఆయన ఏకముక్క కూడా పేకలేరు నా కొడుకులు ఆ బుక్కులో రాసుకుని. కాబట్టి ఇటువంటి బుక్కులో రాస్తాం, బొక్కలో రాస్తాం, నీ తొక్కలో రాస్తాం అని చెప్పి ఇటువంటి సొల్లు కబుర్లు ఎవడన్నా నీ పార్టీలో పనికిరాని నా కొడుకులు ఉంటే వాళ్ళకి చెప్పు, మాకు చెప్తే ఇవన్నీ రాగవు, నిన్ను కూడా త్వరలోనే పంపిస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాడు వాకుండా ఇలా పాదయాత్ర చేస్తున్నావు, పాకుడు యాత్ర, దేవుడి యాత్ర చేసుకోడుకు తినే యాత్ర. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇందులో పసలేదు ఆ కేసు. 409 కేసులో దానికి ఆయన పేరు కూడా ప్రస్తావన లేదనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ సార్. దాని మీద వెళ్ళిపోమన్నాడు సిబిఐ కోర్టు నుంచి నడుచుకుంటా ఆయన కార్యకారి ఇంటికి. దాంట్లో ఏమీ లేదు, దాంట్లో ఏమి నాకేమీ సంబంధం లేదంటే సిబిఐ కోర్టులో నుంచి ఆయన కార్యకారి వెళ్ళిపోతే సరిపోద్దు కదా. ఉందో లేదో ఏం చేస్తారని కాళ్ళు పైకి వెళ్ళడేసి కింద కొడతారో లేదా కింద వెళ్ళడేసి పైన కొడతారో ఏం చేస్తారో తెలుస్తుంది కదా. మనకి చేయటం ఎందుకు ఇవన్నీ పసలేదు, బొమ్మలేదు, లేదని జడ్జి గారికి చెప్పి నువ్వు ఇవన్నీ పిచ్చి తీర్పులు నాకు ఇమ్మాక నేను ఇటన్నిటికీ అతీతం అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, తెలిసిపోయేది కదా. దీంట్లో పసందో పసలేదో, వీడికి పసగారేదో ఏదో తెలిపోయేది కదా. మనకెందుకు ఈ సొల్లు కబుర్లు సొల్లు నాయుడు. ఢిల్లీ నుంచి లాయర్ మొత్తం ఏమొద్దమ్మా, ఢిల్లీ లాయర్ ఏం చేస్తాడు? ఆయన సుప్రీంకోర్టు జడ్జి అండ్ ఢిల్లీ లాయర్ ఇప్పుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాడు కోర్టులు ఖర్చు పెట్టి కూతురు చూస్తాకంటాడు. మరి బాలయ్య దేంటి వచ్చాడు, బాలకృష్ణ గారు దేంటి వచ్చాడు, స్పెషల్ ఫ్లైట్లో ఏమన్నా గన్నవరంలో దిగింది, బ్రహ్మిణి గారు భువనేశ్వర్ గారు దేంటి వచ్చారు, పవన్ కళ్యాణ్ గన్నవరం చుట్టూత తిరిగి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కారులో వచ్చాడు స్పెషల్ ఫ్లైట్ అయినా. ఇవన్నీ ఎక్కడ డబ్బులు? పాల డబ్బులు, పెరుగు డబ్బులు, పిడకల డబ్బులు, పేడ డబ్బులు. బాలకృష్ణ గారేమో హెరిటేజ్ పేడ డబ్బులతో వచ్చాడా ఫ్లైట్లో, పవన్ కళ్యాణ్ గారేమో హెరిటేజ్ పిడకల డబ్బులతో వచ్చాడా, ఆయన భార్య పిల్లలేమో స్పెషల్ ఫ్లైట్లో దేంటి వచ్చారు, పాలు అమ్మిన డబ్బులతో వచ్చారా, పాలు పెరుగు పేడ పిడకలు అమ్మిన వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి తిరుగుతారా, బామ్మర్ది ఒకటి, కొడుకు ఒకటి, కూతురు ఒకటి, పెళ్ళం ఒకటి, దత్తపుత్రుడు ఒకటి, వీళ్ళందరూ స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ పాలు పెరుగు పిడకలు అమ్మిన వాళ్ళంతా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరుగుతున్నారా, స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి లాయర్ వస్తాడా? కాదయ్యా, పాల వ్యాపారం చేసేవాడు, పిడకల వ్యాపారం చేసేవాడు, పేడ వ్యాపారం చేసేవాడు, పెరుగు వ్యాపారం చేసేవాడు ఢిల్లీలో నుంచి ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ పంపించి లాయర్ని తెప్పించేస్తారా? ఎవడో పిచ్చినా కొడుకులు ఉంటే అలా చెప్పమండి, ఆ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టో లేకపోతే జూమ్ యాప్ పెట్టుకుని అలా చెప్పమండి వాళ్ళు వింటారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు రాకుండా అడ్డుకున్నారు కదా సార్, దాని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఆపకుండా ఆయన జడ్జి గారిని భయపెట్టి బెయిల్ ఇప్పించాడు జోడీకి. ఆయన వచ్చి ఉంటే నేను బెయిల్ వచ్చేసా కదా, జడ్జి గారిని భయపెట్టేవాడు అంటే గబ్బర్ సింగ్ లాగా ఆయన అడ్డుకుంటే రోడ్డు మీద పడుకున్నారు. అదే ఎవరికి అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు భార్య బాగానే ఉంది, కోళ్ళు బాగానే ఉంది, కొడుకు బాగానే ఉన్నాడు, ఈయన ఎందుకు రోడ్డు మీద పడుకున్నాడని జనానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఆయన వాళ్ళ అబ్బాయి బాగానే ఉన్నాడా, నడిచే తిరుగుతున్నాడా, కారులోనే తిరుగుతున్నాడా, ఆవిడ భార్య కోళ్ళు శుభ్రంగా కారులో వచ్చి ఏసీ వేసుకుని గ్లాస్ తెచ్చుకుంటూ వచ్చేళ్ళారా? ఈ కేసులో లోకేష్ పేరు మరి అసలు ఈయన ఎందుకు వచ్చి రోడ్డు మీద పడుకున్నాడు పవన్ కళ్యాణ్? ఈ కేసులో లోకేష్ పేరు కూడా ఎవరు చేశారని ఇప్పుడు సిఐడి అనేది ఒక దర్యాప్తు సంస్థ. లోకేష్ పేరు చేస్తే నా పేరు చేస్తే నీ పేరు చేస్తే సంబంధాలు ఉంటాయి. లేదనుకో, జడ్జి గారు కనుక కాదు ఇవన్నీ అక్రమంగా పెట్టారని కనుక భావించారనుకో, నేను రిమాండ్ ఒప్పుకొని కేసులో వాళ్ళు లేరు పైపోమని చెప్పొద్దు ఆవిడ. లేదు ఆవిడ కనుక ఎన్ని చూసి ఆధారాల్లో ఎన్ని పరిశీలించి ఉన్నాడు వీడు ఇంత లావుని బలిచాడని నా కొడుకు, వీడు మామూలు నా కొడుకు కాదు, వీడు స్కిల్స్ ఉన్నాడు కొడుకు అనుకున్నాడు అనుకో, లోపల ఏమని చెప్పు దీన్ని కూడా. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎవరి మీద అయినా ఇప్పుడు అనేక రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టారు, వీడికి మళ్ళీ ఎవడో చింతుకోవట్లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 16 కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసులు ఎదుర్కొన్నాడు, ఈడేం చేశాడు ఇప్పుడు దాకా స్టేలు, అసలు ఏదైనా ఒక కేసు ఎదుర్కొన్నాడా? అసలు అన్నీ ఇప్పుడు వాళ్ళ ఢిల్లీ నుంచి లాయర్ని తీసుకొచ్చాడు, లాయర్ ఏం వాదనలు వినిపించాడు మీరు ఈ రాష్ట్ర ప్రజలు చూశారుగా.
టెక్నికల్ గ్రౌండ్స్. 24 గంటలు అయిపోయింది, బాబు గారిని అరెస్ట్ చేసి 25 గంటలో ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చేయాలి. ఈయన 37 ముద్దాయి కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చేయాలి. ఫస్ట్ ఎఫ్ఐఆర్లో పెట్టలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇదే కేసు కాదే. ఢిల్లీ నుంచి వచ్చి లాయర్ ఏం చెప్పాలి, చంద్రబాబు నాయుడు దొంగ కాదు, వీడి ద్వారా వీడు కన్నాలేదు, వీడు కొట్టేయలేదు, వీడికేం సంబంధం లేదని కదా చెప్పాల్సిందే. 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలా? కాడేవాడు గవర్నర్ గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. ఇయ్యా కారణాలు చెప్పేది, చంద్రబాబు నాయుడు దొంగ కాదు, 420 నా కొడుకు కాదు, వీడు చీటర్ కాదు, వీడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ వీడే, వీడు నీతిగా నిజాయితీగా, వీడు 2 ఎకరాల పొలం కాదు, వీడు మైసూర్ మహారాజు కర్జునాయుడు మైసూర్ మహారాజు వాడి కొడుకు, వీడికి ఎప్పుడో పూర్వం నుంచి ఆస్తులు ఉన్నాయి, బెయిల్ ఇచ్చేయమని చెప్పి అడిగితే వాడు అన్నాడు. వీడి గంట 24 గంటలు దాటి 10 నిమిషాలు అయిందంట, అందుకని బెయిల్ ఇచ్చేయాలంట. సిద్ధార్థ రుద్ర ఆయన గడిచిన సిఐడిలో 24 గంటల్లో కాల్ లిస్ట్ ఇవ్వాలంటున్నారు. ఏం కావాలంటే అది తీసుకోమని, సుప్రీంకోర్టు లాయర్ కదా, అక్కడికి వెళ్ళి పిటిషన్ నుంచి ఏ రఘురామకృష్ణరాజు గారు కూడా ఈయన లాయర్, నా కాళ్ళు పాలు కొట్టాడు, ఏళ్ళు పాలు కొట్టాడు అని సిఐడి వాళ్ళ మీద వేసింది నీళ్ళు. ఏమవుతాయి నువ్వు కూడా పెట్టుకోపోయి ఏమైనా చేసి ఒక క్రైమ్ చేసి నీకు అంత నమ్మకం ఉంది ఆయన మీద, నువ్వు కూడా 10,000 కోట్లు 5,000 కోట్లు స్కామ్ చేసి ఆయన పెట్టుకోపోని బయటకు వచ్చేస్తావా? ఇవాళ ఆలోచించండి, ఇదేదో ఒకళ్ళకి భయపడవు, మనకి మన దేశం ఇచ్చిన హక్కు, ప్రజాస్వామ్యం మన విధానం ఇచ్చిన హక్కు, మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చి కుక్కలు మురుగుతూ ఏవేవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన రాష్ట్రం, ఇక నేను చెప్పాను అసలే ఇక ప్రపంచ పట్టడం లేకుండా పోయిందని. ఏకైక మన ముఖ్యమంత్రి ఆయన గురించి ఇక చెప్పాలి, 100,000 కోట్ల పక్షగా అవినీతి అర్భక పక్షపాతక రూపక 100,000 కోట్ల పక్షగా ముఖ్య కంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా, అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్ నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక, రాష్ట్రానికి రావణ పాలక, ధన జన ధన మాన చోరక మన ముఖ్యమంత్రి అదే. అంతే తప్పితే ఇక అంతకంటే ప్రతి పరాకాష్ట, ఇంతకంటే ఆయన గురించి ఇక లేదు అభివర్ణించడం, ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ చేయి ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి? 24 గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రోజులు సెలవు ఉంటుంది. ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు ధీటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాము గోచరమయంగా ఉంది. జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు. నేను దానికి తోడు భయపడడం ఏంటి, ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడే వాళ్ళు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు ఏది, ఒక ఛాన్స్ అని అప్పుడు ఎట్లా ఉంటుంది, గారద బొమ్మను గేల కస్తూరి తెలకమ్ము, మరకటమ్మను గేల మలై జంబు, శార్దులమ్మను గేల శుష్కర పూబంబు, సోగరమ్మను గేల సూతఫలము, గుడ్లగోపగేళ కుండలములు, మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు, భగసంతతికేళ పంచరము, మన రాష్ట్రానికేళ ఈ సీఎం జగన్. అది అందరూ ఆలోచన కాదు, ఏంటి ఆలోచించమని అడిగేది. ఇది మీ బాధ్యత, మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. మరో తరాన్ని, మరో ఒక తరం కాదు, ఇవాళ రాష్ట్రం కుంటిపడిపోయింది. ఇవాళ ఈ 900,000 కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి, పోలవరం ఊసిలేదు, అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ. అసలు ట్యాక్సులు, ప్రతి దాని మీద ట్యాక్సు, రేట్లు పెంచేయడం, డీజిలు పెట్రోలు ఇంటి ట్యాక్సు చెత్త ట్యాక్సు రేపు ఇంకెంకే ఎన్నెన్ని మనం ఏదో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట,
ఊరికే దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలితే గాలి మీద కూడా వస్తాడు ట్యాక్స్. ఎవడో విద్యుత్ శాఖ మీద కేసు వేశాడంట, రాత్రి ఫ్యాన్లు గాలి ఆపేసి మాకు ఊపిరి రాకుండా చేసి మా ప్రాణవాయువులను ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తుంది విద్యుత్ శాఖ అనేసేంట. అట్టా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. రేపు రేపు మళ్ళీ ఎన్నుకున్నారా? ఎన్నుకోరు, చాలు అనుభవించింది. ఈ గాలి మీద కూడా ట్యాక్స్ వేస్తారు, గాలి కబుర్లు బాగా చెప్తారు రేపు వచ్చి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు టాపిక్ ఇది జరుగుతుంది, ఈ నెల ఎదుర్కోవాలి తెలియక ఈ యొక్క ఎటువంటి ఆధారం లేని ఈ కేసు పెట్టి ఇంకెన్నో పెడతారు, కేసులు చాలా పెడతారు, ప్రిపేర్ అవుతున్నారు కూడా పెట్టడానికి. ఏంటి ఎటువంటి ఆధారాలు లేని అసలు చట్టాలను కూడా అతిక్రమించి ఎలాగైనా చెప్పాక ఒక 10 నెలల్లో ఉన్నాను. ఒక ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఇది. సరే ఏ ప్రభుత్వం కాదు, ఇది ఎన్ని ఉన్నాయి ఇతని మీద కేసులు? 30 కేసులు ఉన్నాయి, ఓ 10 ED కేసులు ఉన్నాయి, ఓ 20 వేరే కేసులు ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి 10 ఏళ్ళ నుంచి విచారణ. ఇక బెయిల్ మీద తిరుగుతున్నాడు, ఇవాళ విదేశాలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఎవడు తెలియదు. బుద్ధులు వస్తే ఇంకో 10 రోజులు పడుతుంది హ్యాంగోవర్ బయటపడడానికి. ఇప్పుడు అదేగా ఆ పరిస్థితిలో ఉంటాడు కదా బయట. ఇందాక చెప్పాక అభివర్ణించాగా అద్భుతంగా. అని మురిగే కుక్కలు మురుగుతాయి, వాటి పట్టించుకోను, అతిక్రమిస్తే మాత్రం ఎవరిని వదిలే పని లేదు. అది కూడా చెప్తున్నాను ఇవాళ, ప్రతి ఒక్క కార్యకర్తే కాదు ప్రజలు, ప్రతి ఒక్క పౌరుడు కూడా హక్కుల్ని మీరు ఏదో ఓటు ఓటు అని చెప్పను. ఏదో ఎలక్షన్ వస్తుందిరే, ఎలక్షన్ అప్పుడు చూద్దాం కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఆనాడు ఎలాగైతే 84 రామారావు గారు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఎలా అందరు బయటకు వచ్చారు, అలా చాలామంది పాపం ఇప్పటికీ 13 మంది, కొంతమంది గుండె పడుతూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ మీ మీడియా తరఫున నేను తొందరలోనే వాళ్ళందరినీ కుటుంబాలందరినీ పరామర్శించడానికి బయలుదేరుతాను. వాళ్ళందరూ ఆత్మలు శాంతించాలని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. అలాగే మిత్ర ప్రతిపక్ష పార్టీ నా పార్టీలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన రాష్ట్రంలో అలాగే జాతీయ నాయకులందరూ కూడా వాళ్ళు జరుగుతుంది ఇక్కడ అన్యాయం అంటున్నా అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అందరూ కూడా ఏకమై ఇక కదలాల్సిన సమయం ఇది. ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడే పని లేదు. నేను వస్తున్నాను, ముందుంటాను, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి మనం ఏంటో మన తెలుగువాడి సత్తా ఏంటో మనం చూపిద్దాం, మన తెలుగువాడి పౌరుషం ఏంటో మనం చూపిద్దాం. అంతేనండి.